స్క్రీన్ మీద రాగానే మీరు అందరూ మామూలుగా అరవలేదు అసలు. ఆయన పిలిచేద్దాం ఇప్పుడు. అజయ్ ఘోష్ గారు. అరుపులు ఇలా వచ్చాయి ఇందాక. నన్ను మాట్లాడినరా బాబు, ముందల కొంచెం కాసేపు ఒక్క నిమిషం రా బాబు. ట్రయల్ రేట్ ఉందే, పచ్చడే దీని అమ్మ మామూలుగా ఉంది. అదే రోటి పచ్చడి ఒకటి చూసావా? రోటి పచ్చడి అమ్మ మొగుళ్ళలాగా ఉంది. ఏమయ్య ఆయన అదిగో ఏ సాంగ్ అను అసలు. మామూలుగా అంటే ఇది మునగ శెట్టి ఎక్కియటం కాదు, మిగతా చాలా సినిమాలు మీ హీరోగా చాలా చేశారు, చాలా చూసాం, కానీ దీనమ్మ ఈ సినిమా ఏం స్వామి ఎట్టుంది? హాలీవుడ్ సినిమా ఉన్నట్టుంది, తెలుగులో ఇంగ్లీష్ సినిమా ఉన్నట్టుంది తెలుసా? అదిగో ఒక ఆయన ఉన్నాడు అక్కడ నిలబడి బక్కగా ఉంటాడు. అసలు ఆ మనిషి ఏంది, ఆ మనిషి ఎట్ట చేయించాడు? ఇదిగో ఏమయ్య ఆయన రమ్మను ఒకసారి ట్రావయ్య ఒకసారి ఆయన వా. ఈ పిల్లోడు ఎవరో తెలుసా? కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. ఎర్రగా తీశాడు అబ్బాయి. సరే ట్రైలర్ నచ్చింది కదా. సంక్రాంతికి దీని అమ్మ అసలు మామూలుగా ఉండకూడదు. ఏంది అన్ని సినిమాలు బాగా ఆడాలా, ఈ సినిమా బాగా ఆడాలా, అది మీ చేతుల్లో ఉంది. ఏంది ఆయన ఏమన్నా రోజు రోజు కుర్రోడైపోతున్నాడు ఆయన అసలు ఆ రవితేజ గారు. కానీ ఫస్ట్ టైం బాబు, ఫస్ట్ టైము రవితేజ గారితో చేయటం. నేను ఏమో అనుకున్నాను కానీ ఆ పిల్లోడు చాలా అంటే చాలా ప్రేమ గల్లోడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం కూడా ఆయనే. ఆ గోషిని దానికి వచ్చి పెట్టండి అన్నాడు నన్ను. ఏంది మరి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను. సంక్రాంతి బరిలో నిలబడుతుంది ఈ ఏగలు పుంజు కొట్టాల అంతే. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు. మీ స్పీచ్ కూడా పచ్చడే, మంచి రోటి పచ్చడిలాగే ఉంది మీ స్పీచ్ కూడా. థ్యాంక్ యూ.